నేను వెనక వెనక పెట్టుకొని ముంగిటికెళ్తున్న కేసీఆర్ సారు తెలంగాణలో ముందొకళ్ళు లేని నడిచే పరిస్థితి కూడా లేదు కేసీఆర్ సార్కి తాయిలాలు అయిపోయినాయి బెదిరింపులు అయిపోయినాయి పథకాలు అయిపోయినాయి పరామర్శించడాలు అయిపోయినాయి పైసల రూపంలో అయిపోయినాయి నగదు బదిలీలు అయిపోయినాయి వింటారా జనాలు ఇంకా నమ్ముతారా ఈ మధ్య కాలంలో సర్వేలు చేయించుకోబట్టే పల్లెల్లో సర్వే అసలు ఇంత గుబులు ఎందుకో నాకు అర్థం కావట్లేదు దీని గురించి ఒక్క రెండు నిమిషాలు చెప్పి క్లోజ్ అన్న సపోర్ట్ కోసమే ఏడాదిన్నరగా రాష్ట్రంలో వరుసగా టీఆర్ఎస్కి ప్రతికూల పరిణామాలు ఎదురవుతున్నాయి దుబ్బాక హుజురాబాద్ ఓటమి ధాన్యం సేకరణ వివాదం వరుసగా రైతులు నిరుద్యోగుల ఆత్మహత్యలు ఉద్యోగుల నిరసనలు అధికార పార్టీని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి బీజేపీ కూడా రాష్ట్ర రాజకీయాలపై ఫోకస్ పెట్టడంతో చిక్కుల్లో పడ్డామనే భావన టీఆర్ఎస్లో వ్యక్తమవుతుంది అందుకే కేంద్రాన్ని టార్గెట్ చేసుకుని కేసీఆర్ వరుసగా ప్రెస్ మీట్లు పెడుతున్నారనే వాదనలు ఉన్నాయి అయితే జాతీయ స్థాయిలో కేసీఆర్ని సపోర్ట్ చేసే లీడర్లు లేకపోవడం అనుకుంటే అయిపోయిద్దా ఉండాలి కదా ఇతర రాష్ట్రాల సీఎంలు కూడా కలిసి రాకపోవడం ఆయనకు మైనస్గా మారింది అందుకే కేసీఆర్ ఏరు కోరి పీకేను తెచ్చుకున్నట్లు టీఆర్ఎస్ లీడర్లు చెప్తున్నారు ఓ టీఆర్ఎస్ లీడర్లైనా గుట్టు బయటేసింది ఇతర పార్టీలు కలిసి రాకపోవడంతో ప్రశాంత్ కిషోర్తో కేసీఆర్ దోస్తి ఆయనకు పరిచయాలతో గట్టెక్కాలనే వ్యూహం ఫస్ట్ ఇన్నింగ్స్ ఫెయిల్ అవడంతో సెకండ్ ట్రయల్స్ పీకే పాపులారిటీపై ఆశలు జాతీయ స్థాయిలో ప్రశాంత్ కిషోర్ పాపులర్ ఎలక్షన్ స్ట్రాటజీ రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు పలు రాష్ట్రాల్లో ఆయన రచించిన వ్యూహాలు సక్సెస్ అయ్యాయి ఈ నేపథ్యంలో తెలంగాణలో కూడా తనకు పేరు తెచ్చిపెట్టే ఆర్గనైజేషన్స్ ఐపాక్ యాక్టివిటీని ఇతర రాష్ట్రాలకు విస్తరించే పని పెట్టుకున్నాడు ఇందులో భాగంగా కేసీఆర్తో కలిసి పనిచేసేందుకు ప్రశాంత్ కిషోర్ ఓకే చెప్పినట్లు టీఆర్ఎస్తో కుదిరిన ఒక ఒప్పందం మేరకే ఇప్పటికే పీకే హైదరాబాద్ కేంద్రంగా యాక్టివిటీలు మొదలుపెట్టాడు అవసరమైన సిబ్బందిని రిక్రూట్ చేసుకునే పనిలో ఉన్నారు ఇక్కడ పనిచేసేందుకు క్యాంపెయినింగ్ మేనేజర్లు కావాలని ప్రకటనలు కూడా జారీ చేశారు ఇక మొత్తానికి అర్థమైంది కదా కేంద్రం మీద అక్కస్సుతో కేసీఆర్ సార్ ప్రెస్ మీట్లు పెట్టట్లేదు తెలంగాణలో తన స్థాయి తన పార్టీ స్థాయి పడిపోయి నేషనల్గా తను రాజకీయంగా ఎదగడానికి ఇతర పార్టీలు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి రాకపోవడంతో ఏదో రకంగా మన శత్రువు ఎవరైతే ఉంటాడో ఆ శత్రువును ప్రజలందరి దృష్టిలో శత్రువుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తే నేను హీరోనైపోతాను అనే ఒక పిల్లి కళ్ళు మూసుకొని దాగే పాల్దాగే సావేతలాగా ప్రవర్తిస్తున్న తీరు వల్లే పాపం ఆయన నోరు జారి ప్రెస్ మీట్లలో మాట్లాడుతాడు కానీ లేకపోతే గా నోరు జారేటోడు కాదు ఒక పక్క నుంచి టెన్షన్ ఒక పక్క నుంచి ఏమైపోతుందో అనే ప్రెషరు ఏడికి పోని వ్యతిరేకత అటు రాష్ట్రాల సీఎంలు కలిసి రావట్లేదు లేకపోతే ఇంకొక దగ్గర పాపులారిటీ పెంచుకుందామంటే కావట్లేదు ధాన్యం మీద యుద్ధం చేద్దామని చూస్తే ఫామ్ హౌస్ బండారం బయట బయలై బయటికి రాకుండా అయిపోయింది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటారు ఉద్యోగులు ఎదురు తిరుగుతున్నారు ఎక్కడికి పోయినా ఎదురవుతుంది ఇక ఇప్పుడు ఎవరయ్యా నాకు దిక్కు అంటే పీకే నువ్వే నా దిక్కు అనుకొని ఆయనకు దండం పెట్టి నువ్వు అడిగేస్తే నీ అడుగనుక మడుగులొత్తుతా నువ్వు ఇక్కడ ఒక కంపెనీ పెడితే రిక్రూట్ చేసి పెడతా నీకు ఎన్ని కోట్లు కావాలో చెప్పు ఇచ్చి పెడతా కానీ ముఖ్యమంత్రి సీట్ లేకుండా నేను బతికుండలేను నన్ను ఆదుకో అని ఇంకా పీకేసార్ వెనక ఎదురుగుతుండట కేసీఆర్ సార్ ఇక గిరి మంచిగా వెలుగన్న ఫ్రంట్ పేజ్లోనే గియ ఆర్టికల్ కూడా రాసిండు